Myra Media welcomes political analyst case Prasad. Namaste sir. Namaste andi. Recent ga Amaravati capital sthalaniki sambandhichi R5 zone odi create chesi 50,000 mandiki paichiliku akkada bhoomulu ivadam kavachchu vallandarni akkade iskochi sustain cheyadam kavachchu. Endante asalu ante idi oka pakkanemo Y0 175 anetuvanti ninadam odi vaadutunnaru maro pakka ekkadaithe kavalo akkade ila bhoomulu ichesi pedavallandarni iskochi pedutunnaru kottaga ఓటర్ లిస్టులు కూడా యాడ్ అవుతున్నాయి. ఏం జరగబోతుందంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? సింపుల్ అండి, వీళ్ళు సత్యజయంతోత్సవాలు సస్పెండ్ చేసిన రామారావు గారిని పెద్ద దేవుడి కింద ప్రతిష్ఠించుకుని 6 కోట్ల ఆంధ్రజనం అనే రామారావు గారి స్లోగాన్ని మళ్ళీ ప్రభావితమై 6 కోట్లే అనుకుని లెక్కెట్టుకునే తెలుగుదేశం అమాయకుల్ని ఈజీగా గేమింగ్ చేస్తున్నాడు అతను. నేను ఎప్పుడూ ఒక విశ్లేషణలో చెప్తూ ఉంటాను, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి 4-5 రీజనల్ పార్టీల నుంచి మెలకువలు తెలుసుకుని దాంతో ఒక సూపర్లేటివ్ డిగ్రీలో నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నా. ఇప్పుడు మీకు గతంలో మీరు గమనించట్లేదు, ఇక్కడ రజిత్ కుమార్ అని ఒక ఎలక్షన్ ఆఫీసర్ 2 దగ్గర 2 లక్షల ఓట్లు ఎత్తేసి ఈ ప్రభుత్వం వచ్చింది అంటారు అందరు, తెలుసు కదా మీకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత? దగ్గర 5 లక్షల కోట్లు అనుకుందాం, 5 కోట్లు. నిజంగా మొన్న జరిగిన ఒక స్టాటిస్టిక్స్లో 152 కోట్లు దేశంలో జనాభా పెరిగారంటే ఆంధ్రప్రదేశ్లో దగ్గర 7 కోట్ల మంది ఉన్నారు, 7-8 కోట్లు ఉంటారు ఈజీగా. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు 7 కోట్లు అనుకుందాం వరస్ట్ కేసులో. ఇప్పుడు ఎలక్షన్ లిస్టులు ఉంటాయి, ఉదాహరణకి ఎల్లయ్య పుల్లయ్య వెంకయ్య ఈడు ఉన్నాడా లేదా, ఉన్నాడు ఉన్నాడు గట్టి, ఇది లెక్క మనకి. ఇది తెలుగుదేశం వాళ్ళు చేస్తుంది. ఇక్కడ ఇందాక చెప్పిన లాజిక్, రజిత్ కుమార్ 28 లక్షల ఓట్లు ఎత్తేసినట్టు ఇక్కడ 33 లక్షల ఓట్ల ప్రతిష్ట జరుగుతుంది. ఓకే అనుకుందాం, లబ్ధిదారులు అనుకుందాం. మీరు ఒక్కొక్క గ్రామంలో 33 లక్షల మందికి, అంటే నేను అగ్రిగేట్ ఒక్కొక్క నియోజకవర్గంలో 175 నియోజకవర్గాలు కదా, 17,715 మంది అవుతారు. ఉదాహరణకి మంగళగిరిలో అడితే మన లోకేష్ ఖర్చు వేసుకుని రెడీగా ఉన్నాడు కదా, 175లో లోకేష్ గెలిచేస్తే 170 అలాగే కదా. అప్పుడు ఏం చేయాలి? ఉన్నోళ్ళని లీడర్లను ఎత్తేసాడు, ఎంత కదన్నా కొంత ఓటు బ్యాంక్ గండిపడి మనోడు బాగా కుర్రడు కష్టపడ్డాడు గెలిచేస్తాడు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ అవ్వాలి అక్కర్లేదా? ఆల్టర్నేటివ్ మెకానిజం 53,306 మందికి అక్కడ స్థానికంగా సెంటు భూమి ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ పట్ట పట్టుకుని ఓటర్ రిజిస్ట్రేషన్ చేస్తాం అనగానే 53,306 మంది లటక్మని ఓటర్ కార్డులు వచ్చాయి అనుకోండి, ఏడు చేయగలరు? స్థానికత మన పేరునే మొన్న ఎంత చక్కగా చెప్పిండు, గ్రామాలు ప్రతిష్ఠిస్తున్నాడు ఒక్కొక్క నియోజకవర్గంలో. అంటే ఎక్సెస్ పీపుల్ని, ఉదాహరణకి నిరుపయోగంగా ఉన్నారు, ఉపాధులు లేకున్న వాళ్ళని ప్రతి ప్లేస్లోనూ మీ జనగణనలో లేని వాళ్ళని ప్రతిష్ఠించడానికి తెరలేపాడు అనుకుందాం, వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి? ఇది కదా నేను 8 సంవత్సరం ముందు నుంచి మొత్తుకు చచ్చిపోతుంది. ఓటర్ లిస్ట్ ఏంటి? 50 మందికి పోలీసు వాళ్ళకి ఒక్కొక్కడికి ఇది మనోడే, ఇది మందే, ఇది మందే అని చెప్తున్నప్పుడు దానికి ప్యారల్గా మీరు ఏం చేస్తున్నారు అన్నదే కదా ప్రక్షాళించుకోవాల్సినవి. మేము ఓడిపోవడం ఏంటి అనుకుంటే ఇలాంటివి ఎప్పటికీ చేయలేరు మీరు. సీ, గ్రామ సృష్టి ఆల్రెడీ జరిగిపోయింది, పట్టలు ఇచ్చేస్తున్నారు కదా, ఎంతసేపు అది ఇవ్వడం? స్పాన్ ఆఫ్ నో టైం 33 లక్షల మందికి క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రకారం ఆధార్ కార్డు, నెక్స్ట్ మీకు ఓటర్ కార్డు, ఇదే గవర్నమెంట్ ప్యారల్గా చేసేసింది అనుకోండి, అంతే కదా. పట్టభూములు ఇస్తా, దీంతో ఆధార్ కార్డు నేను ఓటర్ కార్డుని అనుసంధానిస్తామని చెప్పి ఓటర్ కార్డు జనరేట్ చేసింది అనుకోండి, తిరుపతి ఆల్రెడీ మచ్చుతనకి ఇచ్చారు మీకు. అవును, ప్యారల్గా ఓటర్ కార్డులతోనే కదా బస్సులో దిగారు మీరు ఎత్తి మీదకి, ఏమీ చేయలేకపోయారు కదా. దీంతో ఎర్రపైకి మర్రిపై తోడినట్టు బీజేపీ ప్రతిదీ నిలబడి కూడా ఒక ఎలక్షన్ కమిషన్ ప్రభావితం చేయలేకపోయారు, 20 మంది పైచీలకు ఎలక్షన్ అబ్జర్వర్ వచ్చి. ఇవన్నీ మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? అంటే ఒకళ్ళు నేర్చుకున్న మీరు ఏమీ చేయలేరు అన్నది సంవత్సరం ముందు నేను ఎస్టాబ్లిష్ చేసి చెప్తున్నా. ఇట్ మీన్స్ దట్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎలక్షన్స్. యు గాట్ ఇట్? సో విశ్వామిత్ర ప్రతి సృష్టి యొక్క రెప్రికేషన్స్ ఎట్లా ఉంటాయో రీడ్ చేయండి ఇవాళ నుంచి అండి అట్లీస్ట్. ఇప్పుడు సీ ఫర్ ఇన్స్టెంట్, రేపు నరేంద్ర మోడీ ప్రణాళిక తగ్గించి జనగణన స్టార్ట్ చేసాం అన్నాడు, 152 కన్ఫర్మ్ అయింది అనుకోండి, అఫీషియల్ మ్యాండేట్లో వీళ్ళు విత్ ఓటర్ కార్డులతో లిస్టులోకి వచ్చారు. అయినా వస్తారు రాకపోయినా వస్తారు, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజకాదం లేవు కదా నువ్వు, అది చూపిస్తుంది నాకు పట్టం ఉందిగో నా ల్యాండ్ భూమి ఉన్నాడు రామారావు గారు చెప్పింది కదా, దున్నెవాడి భూమిలాగా ఉన్నవాడే నా, నేను నిలబడిన ప్లేస్ లేదంటాడు. గౌరవ న్యాయస్థానాలు హక్కు కల్పిస్తుంది, కల్పించదు రాజ్యాంగం. భూమి గోటాకి ఎందుకు లేదని నాలటోడే అయితే పిల్లు ఇవ్వాలని ఇది ఖచ్చితంగా తీర్పు వస్తుంది చాలు కదా. మంచిది, ఒక ప్రతి దాంట్లోంచి కీడించి మేలించాలంటే ఇక్కడ 28 లక్షల ఓట్లు ఎత్తేస్తేనే గవర్నమెంట్ వచ్చింది, 33 లక్షల ఓట్లు ప్రతిష్ఠిస్తే గవర్నమెంట్ ఎందుకు రాదు? లాజిక్ ఇది. ఈ లాజిక్ ని బేస్ చేసుకునే Y0 175 అంటున్నారా? ఎస్ క్లియర్. ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే, ఇప్పుడు వీళ్ళు మన వాళ్ళు
ఇప్పుడు చూడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి అతను ఉర్రోతులోకేశారు. చుట్టూ మన వాళ్ళు ఉన్నారు. వెళ్ళగలిగిందా సీబీఐ? రాష్ట్రానికి సీబీఐ రావద్దన్నాం కాదు, సీబీఐ మా డిస్క్రిప్షన్లో పనిచేయగలన్నది శాసించే స్థాయి ఓ నియోజకవర్గ ప్రజాస్వామ్య ప్రతినిధికి. ఇక్కడ రఘురామ కృష్ణరాజుకి వెనకాల మనుషులు లేరు, కుమ్మిసిన దిక్కు దిమాలు లేదు, అలవాటికి వేసి ఇలాంటి ఉంటాయి కదా. నీకు వెనకాల మంది మార్బలం అంటే మంది నువ్వు ఏర్చుకున్న సమూహం మార్బలం అధికార గణం. అధికారం వాళ్ళ దగ్గర ఉంది, సమూహం వాళ్ళ దగ్గర ఉంది, నీ దగ్గర ఏముంది? ఇవి ప్రశ్నలు, వీటి నుంచి ఆన్సర్లు మీరు వెతుక్కోండి. దాని బదులు మమ్మల్ని పేటీఎంలు మీ అమ్ముడు పోయి చెప్పక్కర్లే. క్రిటికల్ అనాలిసిస్లో ఎలా ఉంటుందంటే దీంట్లో ఏం జరుగుతుందో రెప్రికేషన్స్ చెప్తాం. ఆ రెప్రికేషన్స్ నథింగ్ బట్ యువర్ చేతకంతాను. అంతే కదా. సో ఇప్పుడు మీరు గమనించారంటే ఈ క్రానికల్ ఆర్డర్లో కనుక ఎలక్షన్స్ రేపు సంవత్సరం 2024 వచ్చినప్పుడు దీనికి ఈ 2 కోట్ల ఎక్సెస్కి ఓటర్ క్రియేషన్ అనేది జరిగి దీంతో ఎలక్షన్స్కి లీడ్ అయినప్పుడు ప్రత్యామ్నాయం ఏంటి? నేనైతే ఇప్పటిదాకా ఈ లాజిక్ నాకు సడన్గా ఫ్లాష్ అవుతుంది. నాకు ప్రత్యామ్నాయం విషయంలో నాకు ఇంకా స్ట్రైక్ కాలే. నేను గ్యారంటీగా దాని మీద కూడా విశ్లేషిస్తాను ఆల్టర్నేటివ్ ఎలా ఉంటుందన్నది. ఎందుకంటే ఇవాళ ఓటర్ లిస్టులో అందరినీ ఇచ్చేసినప్పుడు ఒక స్టేట్ జనాభా ఎంత అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్కి మెట్రో సిటీ హోదా ఇవ్వాలి 1 కోటి మంది ప్రజలని. ఎంతసేపు ఆ బాటా రేట్లాగా 99.99 ఆపేస్తున్నారు అనుకోండి, ఎప్పటికి వస్తుంది దీన్ని మెట్రో స్టేటస్? అవును. సో అట్లా ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ గూఫింగ్ అప్. నాకు వ్యవస్థల మీద నాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే ఈ రజిత్ కుమార్ ఎప్పుడైతే నెక్స్ట్ డే ఒక సారీ చెప్తే అయిపోయింది, 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని ఎవడో వెంట్రుకు కూడా కదిపించలేకపోతున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా సో నెక్స్ట్ వ్యవస్థ అక్కడికి రావడం, వ్యవస్థ అక్కడికి రాకపోవడం రెండు జరుగుతున్నాయి. బైబీ ఇండిపెండెంట్ బాడీస్ ప్రతి నియోజకవర్గంలో గెలుపోవడం చూసుకున్నా మాక్సిమం 5,000 నుంచి 10,000 లోపే ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఆల్రెడీ 15,000 నుంచి 17,000 వరకు 17,715 అండి అగ్రిగేట్ నా అలా పెట్టేసుకున్నారు ఫిక్స్డ్ గా. ఇంకా ఇప్పుడు తేడా జరిగింది. ఇప్పుడు మంగళగిరి ఉదాహరణకి ఛాలెంజింగ్ అనుకుందాం, కుప్పం ఛాలెంజింగ్ అనుకోండి, కుప్పంలో గత మెజారిటీకి ధీటుగా ఓ మెజారిటీ ప్రతిష్ఠించబడుతుంది అనుకోండి, ఏం చెప్తారు? ఇప్పుడు మేసాలు తెప్పడానికి తొల్ల కొట్టడానికి చూడండి, రఘురామ కృష్ణ మేసాలు తిప్పుకుంటే ఢిల్లీ నుంచి రేపే అరెస్ట్ని చెలరేగిపోయినట్టే ఉంటుంది. లాస్ట్కి వచ్చినాక ఏమైంది? అబ్బా చెబ్బా. ఇప్పుడు ఒక పక్క జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ ఏ మాటకు ఆ మాట చెప్పాలి? తమిళ సీతారాం జెట్ ప్లస్ తీసింది సార్ అని చెప్పాడు, మంచి మాట అన్నాడు అనిపిస్తుంది. నాకు ఎందుకు తెలుసా, చంద్రబాబు గారు ఎప్పుడైనా జనంలోకి వచ్చారు అనుకోండి, ఈ పాపంతకాలు లేకుండా వస్తే ఆయనకి నిజంగా గ్రౌండ్ రియాలిటీ వస్తుంది. అప్పుడు ఆయనలో ఉన్న చాణిక్యుడు బయటకు వస్తాడు. అప్పుడు ఈ రామజీ శర్మ ఇలాంటి భోగని గారు ఎవరు అవసరం ఉండదు ఆయనకి. ఓకే, దీస్ ఆర్ ఆల్ మిస్లీడర్స్ అంటారు. నేను ఆయన కాన్సెప్ట్ని ఆయనకున్న నాలెడ్జ్ని ఒకడు సప్రెస్ చేస్తున్నాడు, ఇంకోటి మిస్లీడ్ చేస్తున్నాడు, దానివల్ల ఒరిజినల్స్ బయటికి రావట్లే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఇప్పటిదాకా ఆయన జీవితంలో ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వలే, ఈ టర్మ్లోనే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఆవేశానికి గురవుతున్నారు, ఆందోళనకు గురవుతున్నారు. ఆయన పైపచ్చు ఆయనలో భావోద్వేగాలను కూడా బయటికి తీస్తున్నారు. ఈజ్ నాట్ అన్ ఎమోషనల్ సప్రెషన్ చేసుకోగలిగే సామర్థ్యం కలిగిన నేత ఆయన. అలాంటిది ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నా సరే అందులోంచి ఇలా అన్న రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారిని ఇలాంటి వాళ్ళని ఎదుర్కొన్న మనిషి ఆయన. ఇవాళ ఒక కొడాలను నేనటువంటి ఆడిస్తున్నాడు గేమ్ కులపరంగా. దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా అండి, నాకు అర్థమైంది కూడా, రెడ్డి సామాజిక వర్గం సెల్యూట్ చేయాలి. మనవాడు అనుకుంటే ఆ కట్టు ఇలా ఉంటుంది, మిగిలిన వరకు అది ఉండదు. అదే పవన్ కళ్యాణ్ ఆక్రమణ కూడా మీరు గమనించండి, అల్ల కన్నబాబుని గెలిపిస్తారు, అల్ల నాని గెలిపిస్తారు, అల్ల నన్ను ఎందుకు గెలిపిస్తారు కడుపుమంట. ఇక్కడ విజయవాడ గుంటూరు ఇదే సామాజిక వర్గం అత్యధిక ఓటు బ్యాంక్ అంటారు, దెబ్బేసింది వాళ్ళకే కదా, అంతే కదా చూసుకున్నారు కదా. సో గవర్నమెంట్కి సాధించుకోవడంలో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి ఇస్తున్న కన్సర్న్ చూసుకోమానండి. సో ఇవన్నిట్లోంచి విశ్లేషించుకోగలిగితే ప్రక్షాళన జరుగుతుంది. ఎందుకు కన్సాలిడేట్ అవుతున్నాయి అన్నవి, ఇవన్నీ లాజికల్ పాయింట్స్. ఈ లాజికల్ పాయింట్స్ ఎప్పుడైతే వదిలి క్రిటికల్ అనాలిసిస్ వదిలేస్తారో, ఇది మందే మీకు అర్థమైందా? ఇది మందేలో 2019 ఇచ్చారు, మళ్ళీ లోకేష్ గారి ఫోటోలు తీసి ఇది మందే అంటే ఎన్ని ఇస్తారో తెలుసుకోండి. ఇక్కడ మీరు నడుస్తుంటే మంగళగిరిలో జరిగే ఉపద్రవం చూడండి. ఇప్పుడు సడన్గా సర్ప్రైజింగ్గా మంగళగిరి నుంచి నేను నిలబడ్డాను అనుకోండి జగన్మోహన్ రెడ్డి, ఏం చేస్తారు? ఆల్రెడీ ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకుని పెట్టుకున్నాడు అక్కడ. నిలబడ్డాడు అనుకోండి ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆయన రాడికల్ క్యాండిడేట్. ఇప్పుడు లోకేష్ గారు వేరే నియోజకవర్గం చూసుకో నిలబడతాడు, లోకేష్కి ఇప్పటికి అంత సీన్ లేదు.
ఇప్పటికే పలు కథనాలు వస్తున్నాయి, ఈసారి మంగళగించి నిలబడ్డంట లోకేష్ బాబు అనేసి. అవన్నీ తెలిసిపోతాయి సార్, వెనక్కి వెళ్ళిపో వెనకడుగు పడినట్టే అంటారు. అలాంటి ఈ లెవెల్లో ఆ స్థాయికి వచ్చిన తర్వాత వెనక ముందు ఆలోచించకూడదు. అఫ్కోర్స్ ఎలక్షన్ ఇంజనీరింగ్, ఎలక్షన్ మేనేజ్మెంట్ అన్నది లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, లాస్ట్ 10 డేస్, లాస్ట్ 1 డే జరిగి వేరుంటాయి. కానీ బట్ ఇక్కడి నుంచి మాత్రం ద రిప్రికేషన్స్ హౌ యూ నీడ్ టు రీడ్ అన్నది ప్రతిదీ చాలా కాషియస్గా ముందుకెళ్ళాలి. ఇది నాకు తెలిసి ఈ గ్రామాల ప్రతిష్టతో పార్టీ ప్రతిష్ట, ఒక పార్టీ ప్రతిష్ట ఎలా పెరుగుతుందో ఇంకో పార్టీ ప్రతిష్ట ఎలా భంగపడుతుందో చూసుకుందానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.